కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే జంక్షన్ నందు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు వెళ్లు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను సామర్లకోట స్టేషన్ మాస్టర్ ఎం రమేష్ అధ్యక్షతన ఎమ్మెల్యే చినరాజప్ప మరియు బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ మాలకొండయ్యలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ట్రైన్ ప్రారంభించడం జరిగింది. కాగా కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కాకినాడ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి రైల్వే జంక్షన్ సామర్లకోటలో ఈ యొక్క ట్రైన్ నిలుపుదల లేకపోవడం విశేషం. ఈ కారణంగా ప్రజా సంఘాల నాయకులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైన్ విశాఖపట్నంలో బయలుదేరి సికింద్రాబాద్ నకు 8 గంటల చేరుకుంటుందని, ఈ యొక్క ట్రైన్ పూర్తిగా భారతీయులచే నిర్మాణం చేయబడిందని సామర్లకోట స్టేషన్ మాస్టర్ రమేష్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు జీవీఎల్ నరసింహరావు గారితో పాటు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. రైల్వే అధికారులు కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇవాళ సాయంత్రం ఇప్పుడు సామర్లకోట వచ్చింది ఎక్స్ప్రెస్. కాకినాడ భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ అధికారులతో పాటు మన స్థానిక శాసనసభ్యులు రాజప్ప గారు, చాలామంది జెడ్ఆర్ఎస్ మెంబర్స్, రైల్వే అధికారులందరూ కూడా రావడం జరిగింది. ఆ యొక్క ట్రైన్కి స్వాగతం చెప్పి ఆ ట్రైన్ని ప్రారంభ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ నరేంద్ర మోడీ గారు వరం, అదేవిధంగా ఆ తెలుగు వారికి సంక్రాంతి కానుక కూడా మనందరం కూడా భావిస్తున్నాం. ఇవాళ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకి చాలా తక్కువ టైంలో మనం అనుకున్నటువంటి గమ్యం చేరే అవకాశం మనకి రైల్వే డిపార్ట్మెంట్ వారు టైం ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మనకు ఆల్రెడీ ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి దాత నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధి జరిగినా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినా, మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మన అందరూ కూడా జీజీలు చెప్తూ స్వాగతం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఇంటికి కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాకినాడ. అయితే ఈ ప్రాంతంలో సామర్లకోటలో స్టేషను, సామర్లకోటలో ట్రైను అంటే ప్రముఖంగా ఆగాలి. అంటే పక్కన ఉన్నటువంటి కాకినాడ చాలా ప్రముఖమైన పట్టణం ప్లస్ నగరం. మరి అంటే సామర్లకోట నుంచి ఎవరు వచ్చినా పెద్ద మొత్తంలో ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ లేకపోతే అధికారులు కానీ సామర్లకోట నుంచి దిగే కాకినాడ వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మరి సామర్లకోటలో ఈ ట్రైను ఆగకపోవడం మరి ఈ యొక్క కాకినాడ జిల్లా ప్రజలకు చాలా ఇబ్బందికరం. ఈ దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇవాళ ప్రారంభం రోజు దాదాపుగా 80-90% స్టేషన్లో ఆపుతూ పెద్ద ఎత్తున ట్రైన్కి స్వాగతం చెప్పడం జరిగింది. అది ఎక్కడ ఆపాలి, ఎలా ఆపాలి, ఎంతమంది ప్రయాణికులు ఉంటారు అనేది రైల్వే డిపార్ట్మెంట్లో ఒక లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం ట్రైన్ టేబుల్ ఇస్తారు. ఒకవేళ అందులో కాకినాడకి జంక్షన్గా ఉన్న సామర్లకోట లేకపోయినట్లయితే ఇక్కడ జెడ్ఆర్సీసీ మెంబర్స్ ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మేమందరం కూడా ప్రధానమంత్రి గారికి, రైల్వే మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఈ యొక్క ఆల్ట్ తెచ్చుకునే విధంగా మనందరం కలిసి, మేము మీరు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి దీని మీద ప్రయత్నం చేద్దాం. ఇది ఒక మంచి అభివృద్ధికి చూసిక, సంక్రాంతి కానుక, మనందరం కూడా డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి విషయంలో భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు, ఇటువంటి ప్రయత్నాలు చాలా చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్లు ఆధునీకరణ జరుగుతున్నాయంటే, అదేవిధంగా విశాఖ జోన్ వస్తుందంటే, అదేవిధంగా కొత్త లైన్లు వేస్తున్నారంటే, పెద్ద ఎత్తున రైల్వే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు తెలియజేద్దాం.